తెలుగుదనం ఉట్టిపడుతూ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను పంచుతూ అందరూ సంతోషంగా జరుపుకునే పండగల్లోని మొదటి రోజు భోగి పండుగను నెల్లూరు జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు కూడలి సెంటర్లలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అందరూ ఎంతో ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. ఈ భోగి మంటల వెలుగులు నెల్లూరు నగరాన్ని దేదీప్యమానంగా చేశాయి. జిల్లాలోని మైపాడుగేటు సెంటర్లో అందరూ కలిసి వేసిన భోగి మంట హైలైట్ గా నిలిచింది. పేరు మద్దరు సుబ్బారావు అండి. ఇక్కడ 1991 నుంచి తెప్ప మహోత్సవం, భోగి మంటలు అవన్నీ వరుస క్రమంలో ప్రతి సంవత్సరం ఏటేటా జరుగుతున్నాయి. 29 సంవత్సరాలు తెప్పోత్సవం చేశాను. తెప్పోత్సవం ఆపేసిన తర్వాత ఇది మాత్రం భోగి మంటలు కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నాయి. మన కార్తీక మహోత్సవం రోజు ఇక్కడ 1008 మంది దీపాలు మహిళల చేత తిరిగిచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ ఘాట్లో కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ ఈ భోగి మంటకి చుట్టూ 4వ వార్డు 3వ వార్డు ఇక్కడ ఫ్రెండ్స్, మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించారు. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ముద్దుబిడ్డ నెల్లూరు ముద్దుబిడ్డ పి అనిల్ కుమార్ యాదవ్ గారికి, నెల్లూరు నగర ప్రజలకి అందరికీ భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా 10వ డివిజన్ ప్రజలకైతే ఏమి, అదేవిధంగా 7వ డివిజన్ ప్రజలకి అందరికీ భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. పేరు మద్దరు సుబ్బారావు అండి. ఇక్కడ 1991 నుంచి తెప్ప మహోత్సవం, భోగి మంటలు అవన్నీ వరుస క్రమంలో ప్రతి సంవత్సరం ఏటేటా జరుగుతున్నాయి. 29 సంవత్సరాలు తెప్పోత్సవం చేశాను. తెప్పోత్సవం ఆపేసిన తర్వాత ఇది మాత్రం భోగి మంటలు కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నాయి. మన కార్తీక మహోత్సవం రోజు ఇక్కడ 1008 మంది దీపాలు మహిళల చేత తిరిగిచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ ఘాట్లో కార్యక్రమం జరుపుతున్నాము.